చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి నా వీడియోలు చూస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు నిర్మల్ డిస్టిక్ నుంచి రాజేష్ అనే రైతు ఫోన్ చేశాడండి మా ఏరియాలో దొడ్డు రకమైన ఇయ్యాపది బీపీటీ షుగర్లెస్ వేసిన ఇరవై రోజుల నుంచి గిటకబారిపోతున్నాయి ఎర్ర తెగులుగా ఉంది మోంపిప్పి స్టెంబోలర్ ఎక్కువగా ఉంది వీటన్నిటికీ ఏ విధమైనటువంటి మందులు స్ప్రే చేయాలి అని నాకు ఫోన్ చేసాడండి అదేవిధంగా కామెంట్లో కూడా పెట్టాడు వీటన్నిటిని కలిపి చేసుకోవచ్చా లేకపోతే విడివిడిగా చేసుకోవచ్చా అని ఏం మాకు అర్థం కావట్లేదు కొంచెం చెప్పండి అని ఫోన్ చేసాడండి అతని కోసంగా ఒక వీడియో తీస్తున్నాను వాళ్ళ ఏరియాలో మొత్తం గిటకబారి ఎర్ర తెగులు అన్నీ ఉన్నాయంట సో ఫ్రెండ్స్ వీటి గురించి చక్కగా నేను వివరిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నాటిన ఐదు రోజుల నుంచి వరిలో ఎర్ర తెగులు పండు తెగులు మచ్చ తెగులు అదేవిధంగా స్టెంబోలర్ ఉండినట్లయితే ఏమేమి మిక్స్ చేసి కలుపుకోవాలి నేను చెప్తాను ఇవి మూడు స్టెప్పులు ఉన్నాయండి ఈ మూడు స్టెప్పులు మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి వాటిని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు నాటేసిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ స్ప్రేలో జెడ్ సెవెంటీ ఎయిట్ అండి ఇడోఫిల్ కంపెనీది ఇది తల్వార్ జింకు క్రిస్టల్ వారిది జింకు ఏ జింక్ అయినా సరే జెడ్ సెవెంటీ ఎయిట్ ఎకరానికి వచ్చి మూడు వందల గ్రాములు జింక్ వచ్చి ఎకరానికి వచ్చి యాభై గ్రాములు చొప్పున మీరు కానీ స్ప్రే చేసినట్లయితే మొదటి దశలోనే గిటక బారిన పైరు కూడా గ్రోతింక్తో వస్తుంది అదేవిధంగా తుప్పుమచ్చ పొండు తెగులు రికవర్ అయిపోతుంది సరే ఫ్రెండ్స్ మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మీ పొలం కానీ మారకున్నట్లయితే మళ్ళీ స్టెప్ టూ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ స్టెప్ టూలో నాటేసిన పదిహేను రోజుల తర్వాత కార్బన్ డిజం మూడు వందల గ్రాములు ఎకరానికి జెడ్ ఎయిట్ ఇండోఫిల్ కంపెనీదండి ఇది మూడు వందల గ్రాములు ఎకరానికి రెండు మిక్స్ చేసి కానీ స్ప్రే చేసినట్లయితే మీ పొలంలో పండు తెగులు మచ్చ తెగులు గ్రోతి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేము ప్రయోగపూర్వకంగా చేసినాము సో ఫ్రెండ్స్ ఈ రెండు కాం ఈ రెండు కాంబినేషన్ ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చి ఉన్నాయి రైతులు గమనించుకొని ఈ రెండు కాంబినేషను ఇరవై రోజులు అయిన తర్వాత పొండు తెగుల్లో స్ప్రే చేసుకునవచ్చును అదేవిధంగా స్టెంబోలర్ ఉంది దానికి కూడా ఏమి చేయాలి దానికి కూడా మిక్స్ చేసుకోవచ్చు అని కూడా అడుగున్నారు దానికి కూడా చెప్తున్నాను స్టెప్ త్రీ స్రోఫాండ్స్ ఇది సుమటోమా కంపెనీది ఫిఫ్టీ ఎస్పీ అండి ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ సాల్యబుల్ పౌడర్ అండి ఇది సిస్టమిక్ ఇన్సెక్టిసైడు కానీ దీంట్లో ఇది సమర్థవంతంగా పనిచేయాలంటే ఏ సిస్టమిక్ ఫంగిసైడు మిక్స్ చేసి స్ప్రే చేయకూడదు కానీ ఇంకా పరిస్థితి తప్పదు కాబట్టి ఈ జెడ్ సెవెంటీ ఎయిట్ కాంటాక్ట్ ఇన్సెక్ట్ కాంటాక్ట్ ఫంగిసైడ్ కాబట్టి దీని ఒక్కదాన్నే ఎకరానికి మూడు వందల గ్రాములు సుమితాజ్ ఫిఫ్టీ ఎస్పి వచ్చి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకున్నట్లయితే మీ కాయ దులుచు పురుగు కాన్నం దులుచు పురుగు పొండు తెగులు సమర్థవంతంగా నివారించుకునవచ్చును థ్యాంక్ యూ జై హింద్